హై వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు స్టార్లుగా ఎలుగుతున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మొదట్లో ఎంతో మంది చేత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నవారు. ఆ గొంతేంటి, అది అసలు వాయిసా అని అమితాబ్ బచ్చన్ని కించపరిచారు. కానీ ఇండి సినీ చరిత్ర గతిని మార్చాడు. రజనీకాంత్ను ఎంతోమంది అవమానపరిచారు, కానీ ఇండియన్ సూపర్ స్టార్గా ఎదిగాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని మెగాస్టార్ రేంజ్కి ఎదిగాడు. తాజాగా నాగబాబు చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు. చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్ గారిది ఫస్ట్ బ్యాచ్, చిరంజీవి గారిది చివరి బ్యాచ్. ఆ తర్వాత అది అడయార్ ఇన్స్టిట్యూట్గా మారింది. అయితే ఆ సమయంలో మా అన్నయ్యతో పాటు సుధాకర్, హరిప్రసాద్ కలిసి ఉండేవారు. వారికి ఓ స్నేహితుడు ఉన్నాడు, యాక్టర్ కమ్ డైరెక్టర్ పురాణం సూరి అని. అతను కూడా స్నేహితుడు. అయితే అతను ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. పురాణం సూరి ఓసారి ఒక విషయం చెప్పారు. ఈ విషయం అన్నయ్యకు కూడా తెలియదు. ఓసారి ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ప్రివ్యూ జరుగుతుంది. పురాణం సూరి ఫ్యామిలీ తరపున చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ వెళ్లారు. అక్కడ థియేటర్లో ముందు వరుసలోకి వెళ్లి కూర్చున్నారు అని నాగబాబు చెప్పుకొచ్చారు. ముందు వరుసలో కూర్చున్న అన్నయ్యను లేపి వెనకాల ఎక్కడో కూర్చోబెట్టారు. ఆ వచ్చిన వాళ్ళు హీరోకి కావలసిన వాళ్ళు కావటంతో వీళ్ళను లేపారు. అయితే అక్కడ అన్నయ్య ఏం మాట్లాడలేదట, ఇంటికొచ్చారట. అయితే టాక్ తెలుసుకోవాలని పురాణం సూరి తన ఫ్యామిలీ ఇంటికి రమ్మన్నారని నాగబాబు తెలిపాడు. టాక్ చెప్పడానికి సుధాకర్, హరిప్రసాద్ వెళ్లారు. కానీ అన్నయ్య ఎంతకీ వెళ్ళకపోయేసరికి పురాణం సూరి వెళ్ళి పిలిచాడట. వెళ్ళు, వస్తాను అని సూరితో కోపంగా అన్నారట. వచ్చాక ఏం జరిగింది అని అడిగితే థియేటర్లో జరిగింది చెప్పారట అని నాగబాబు నాటి సంఘటనలు వివరించారు. వాళ్ళంతా అంతేలే, వదిలే అని ఆ ఫ్యామిలీ ఓదార్పు మాటలు చెప్తూ, నువ్వు తప్పకుండా గొప్పవాడి అవుతావు మాకు తెలుసనని అన్నారట. పెద్ద హీరోని అవుతాను అని ఇంతవరకు అనుకున్నాను, కానీ అందరికంటే నంబర్ వన్ హీరో అవుతా అంటూ ఆ రోజు ఫిక్స్ అయ్యారట చిరంజీవి. మెగాస్టార్గా ఎదిగిన తీరును చూసిన పురాణం సూరి ఆ రోజు జరిగిన సంఘటన అంతా నాకు చెప్పారంటూ నాగబాబు చెప్పారు. సో మొత్తం మీద ఇప్పుడు కూర్చున్న సీట్ నుంచి చిరంజీవిని లేపేశారు ఆ స్టార్ హీరో తెలిసిన వాళ్ళు. ఇక చిరంజీవి అప్పుడే ఫిక్స్ అయ్యాడు, నేను పెద్ద హీరోని కాదు నంబర్ వన్ హీరోని అవ్వాలని. సో మొత్తం మీద ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మెగాస్టార్ ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చారు. ఇదే విషయాన్ని నాగబాబు గారు చెప్పారు. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, మనల్ని మొదట్లో ఎంతమంది అవమానించినా, ఎన్ని మాటలు పడ్డా, మనం కష్టపడుతూ ఉంటే ఫలితం అదే వస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరి గురించి ఎలా షేర్ చేయండి.